హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పద్మజాస్ బ్లాగ్ నాటు పుట్టగొడుగులు మునక్కాయ కలిపి వండే కూర ఇలా పుట్టగొడుగులు కొంచెంగా ఉన్నప్పుడు ఈ కూరని ట్రై చేయండి మంచి రుచి ఉంటుంది పుట్టగొడుగులు మునక్కాయ ఇదేం కాంబినేషన్ అనుకోకండి మంచి టేస్ట్ ఉంటుంది పుట్ట ఇలా శుభ్రపరచుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కనుంచండి అలాగే ఒక మునక్కాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి రెండు నుంచి మూడు టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇక స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసిన మునక్కాయ ముక్కలు వేసి సన్నన మంటపై రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన మునక్కాయ ముక్కలు పక్కన మిగిలిన ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు వేసుకుని చిట్పట్టలు ఆడనివ్వాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి సగభాగం వరకు ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన ఒక ఇంచు అల్లం పలుకులు వేసి అలాగే ఆ రేడు వెల్లుల్లి రెమ్మల కచ్చాపచ్చాగా దంచి వేసి ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కలపండి కరివేపాకు ఫ్రై అయ్యాక టమాటోలు వేసుకుని ఒకసారి బాగా కలిపి తర్వాత సాల్ట్ వేసి మరొకసారి బాగా కలపండి ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు సన్నన మంటపై ఉడికించుకోవాలి ఇలా ఉడికిన టమాటోలో ముందు ఫ్రై చేసిన మునక్కాయ ముక్కలు శుభ్రపరిచిన పుట్టగొడుగులు వేసుకుని అంత తాలింపుతో కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి పల్లెటూరులో ఈ కూరని చాలా బాగా చేస్తారండి అదే మీకు పరిచయం చేస్తున్నాను ఇక బాగా కలిపిన కూరగాయల్లో టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ గరం మసాలా రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు సన్నన మంటపై ఉడికించుకోవాలి ఇలా ఉడికిన కూరగాయల్లో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి కూరను చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కూర చిక్కపడిన తర్వాత కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ పాలని కూరతో కలిపి తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే మంచి రుచి ఉంటుంది అన్నంలోకి సంగటిలోకి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సమయం ఉన్నట్లయితే నలుగురికి పో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ